అమరావతిని రాజధాని తీసుకుని నడిపించు, ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి విధానం ఇది, దానికి ముందడు వేయి. ఆ రకంగా ప్రతిపక్షాన్ని కూడా నీలో కలుపుకుని సమైక్యంగా ఈ ఆంధ్ర వెనకబడ్డటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండడమే కాకుండా ఇవాళ మా నాయకుడికి కూడా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగత పరిపత్తులకు పోవడానికి ఎవరికి కూడా హక్కునటువంటి మార్కు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తున్నాడు కాబట్టి దాన్ని నేను అడ్డుకోవాలనుకుని ప్రతిపక్ష నాయకుడిగా మా నాయకుడు అనుకోవడం కరెక్ట్ కాదు. మీరిద్దరూ కూడా ప్రజల కోసం ఆలోచన చేయాలి, ప్రజా అవసరాలు తీర్చడం కోసం ఆలోచన చేయాలి. ప్రతిపక్ష నాయకులుగా మేము ఆ సలహాలు ప్రభుత్వానికి అందివ్వాలి. ప్రభుత్వం మాలో ఉన్నటువంటి మంచి సలహాలను స్వీకరించి దాన్ని తీసుకుని నడిపించి ప్రజామోగ్యమైనటువంటి పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ రకంగా చెయ్యాలి అని చెప్పి పదే పదే నేను కోరుకుంటూ అమరావతి అనే దాన్ని మాత్రం నువ్వు పేరు భరించలేకపోతే, ఎందుకంటే నేను ఫ్యాక్షన్ మనస్తత్వం ఎంత చెప్పినా నీ మెంటాలిటీ అది కాబట్టి పోని పేరును మార్చుకో, ప్రాంతాన్ని మార్చుకో, నువ్వు అడిగిన 30,000 ఎకరాలని వినియోగించుకో. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అది, 11,000 ఎకరాలు నీ చేతుల్లో పువ్వుల్లో పెట్టించాం మేము పోగు చేసి, దాన్ని ఉపయోగించి ఆ డబ్బుల్ని వినియోగించి అక్కడ ఒక మహానగరాన్ని నిర్మాణం చేయి. ఇక పోయి నువ్వు అక్కడ ఎడారిలో ఉన్నావు, ఒక పక్క విజయవాడ ఒక పక్క గుంటూరు ఉందని ఆయన శాసనసభలో చెప్పాను. ఆ మధ్యస్థంగా రాజధాని వచ్చినట్టయితే మహానగరం ఏర్పడుతుందని నువ్వే చెప్పావు. ఇది మనమంతా కూడా ఆనాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కూడా చర్చించుకున్నాం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు, ఆ అభిప్రాయాల్లో మెజారిటీ అభిప్రాయం అమరావతి అని చెప్పడం జరిగింది. విజయవాడ బిట్వీన్ విజయవాడ గుంటూరు విజయవాడ బిట్వీన్ కావాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దానికి నిర్ణయం తీసుకుని నువ్వు శాసనసభలోకి వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీగా మెజారిటీ సభ్యులు చెప్పినటువంటి దాన్ని విని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం అన్నది నీకు మరీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నువ్వు మడం తప్పు మాట తప్పు కాబట్టి ఆ మడం తప్పకుండా మాట తిప్పకుండా అమరావతిని అన్నదాని పేరు ఒకవేళ నీకు నచ్చకపోతే నీ ఇష్టమైనట్టు వైఎస్ఆర్ నగరం అని పెట్టు. మేము కాదాను, ఎందుకంటే వైఎస్ఆర్ అంటే ఆయనకు అర్హత ఉంది. నీకు బౌద్ధ మతం మీదో బౌద్ధుల మీదో హిందూ మతం మీదో నీకు విశ్వాసం లేకపోవచ్చు, అమరావతి మీద నీకు కెట్టకపోవచ్చు, సెక్యులర్ వ్యవస్థ మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా అదే రాజధాని నీ పట్టుదలు తప్పించుకోవడం కోసం చిన్న వెనక్కి వచ్చి ఏ గాంధీనగర్ వైఎస్ఆర్ నగర్ పెట్టినా దాన్ని మాత్రం కొనసాగించమని చెప్పేసి నేను కోరుతున్నాను. ఒక అనుభవం 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఓకే థ్యాంక్ యూ. ఈనాడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తండ్రి, సమన్వయం చేసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పాలకుడిగా ఆయన. మరి ఆయన ఆలోచన విధానం అయితే నాకు అర్థం కాలే. ఆయన యొక్క మాట నోరు జారడం వల్ల ఇవాళ రాష్ట్రంలో అయోమయ పరిస్థితి ఏర్పడమే కాకుండా ఈ రాష్ట్రం విచ్ఛిన్నం అయ్యేటటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. ప్రాంతాల వారు ఈడిపోయేటటువంటి ప్రమాద పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇవాళ ఆయన ఏదైతే మూడు రాష్ట్రాలు మూడు రాజధానులు అని చెప్పాడో దానివల్ల చూసుకుంటే ఇవాళ ఎప్పుడే రాయలసీమలో రాజుకుంటుంది. మాకు ప్రత్యేక రాష్ట్రమే కావాలనేటటువంటి పరిస్థితికి వెళ్తున్నారు వాళ్ళు. ఇక అమరావతి అనేటటువంటి రాజధానిని రాష్ట్రం యావత్తు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా మీరు కూడా అనండి, నేను ఆ పక్కనే ఉన్నా ఆయన పక్కనే, చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. సెంటర్లీ లొకేటెడ్ పాయింట్ అయినటువంటి దగ్గర రాజధాని పెట్టడం మాకు సమ్మతమే, దాన్ని 30,000 ఎకరాలతో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ వైపు ఆలోచించండి అంటమే కాకుండా ప్రాంతీయ విభేదాలు లేకుండా ఉండడం కోసం దీన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పినటువంటి మనిషి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతీయ విభేదాలను సృష్టించుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఆలోచనతో నడుస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి నీకు చాలా చిన్నతనంలో ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా అమరావతి రాజధానిని పెట్టుకుని నువ్వు పరిపాలన చేయడానికి అన్ని అవకాశాలని అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇంకా నువ్వు అమరావతిని డెవలప్ చేయాలనుకున్నట్టయితే అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. వేళ నువ్వు ఏదైతే 33,000 ఎకరాలు మనం ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవడం జరిగిందో, అది కాక ప్రభుత్వ భూములు ఏవైతే ఉండి 52,000 ఎకరాలు అయిందో, వీటన్నిటినీ చూసుకుంటే ప్రజలకు ఇచ్చేటటువంటి ఫ్లాట్స్ కాక మనకు కావలసినటువంటి బిల్డింగ్స్ కానీ అవసరాలకు కానీ రోడ్లకు కానీ అన్నిటికీ కాకపోగా ఈవేళ 10 నుంచి 11,000 ఎకరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భూమి మిగిలేటటువంటి పరిస్థితి ఉంది. అమరావతిని రాజధాని చేసి అక్కడి నుంచి పరిపాలన చేసుకుంటూ అవసరం అనుకుంటే హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టండి, ఒకటి ఒకటి విశాఖపట్నాన్ని పెట్టండి, ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది. ఇక విశాఖపట్నం అభివృద్ధి గురించి చూస్తే మన దృష్టి ఎంత తగ్గితే అంత విశాఖపట్నం ప్రశాంతంగా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది. తమ దృష్టి కానీ దాని మీద పడ్డదా, అరాచకం పాలయ్యేటటువంటి ప్రమాద పరిస్థితులు ఉంటాయి, పెట్టుబడిదారులు పారిపోతారు. ఇవాళ ప్రశాంతంగా వచ్చి విశాఖపట్నంలో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా పెట్టుబడులు పెట్టుకుని దాన్ని స్వయంగా అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ దాకా ప్రభుత్వాలు చేయకపోతే అభివృద్ధి కాలే విశాఖపట్నం. నేచురల్ రిసోర్సెస్ సిటీ అది, ఆ నేచురల్ రిసోర్సెస్ సిటీని మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రశాంతతను మాత్రం పాడు చేయొద్దు. నీ కల్చర్ని అక్కడ తీసుకెళ్తే అక్కడి నుంచి ఉన్న పెట్టుబడిదారులు కూడా పారిపోయి ఇవాళ ప్రమాద పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది.